मंत्री प्रशांत रेड्डी तो पाटू पेरिनानी चेसेटुवंटि कामेंट्स कूडा चूसाम एदैते ప్రశాంత్ రెడ్డి ఈరోజు నిజామాబాద్లో జరిగినటువంటి ధర్నాలో ఈరోజు వారు కొన్ని సీఎం జగన్పై కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు ముఖ్యమంత్రి జగన్ కూడా వారు విచ్చమెత్తుకుంటున్నారని చెప్పేసి కూడా వారు ప్రశాంత్ రెడ్డి కూడా కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి కౌంటర్ ఎన్కౌంటర్గా మాత్రం ఇటు పేరుని నాని కూడా చేశారు. మేము కాలర్ ఎత్తుకుని తిరిగేటోళ్ళము, కాలర్ రోడ్డు మీద ఎత్తుకొని లోపలికి వెళ్ళి కాలు మొక్కమని చెప్పేసి కూడా పేరుని నాని కామెంట్స్ కూడా చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్ చెప్పండి, ఇద్దరు కామెంట్స్ పై మనం ఎలా చూడొచ్చు? నవీన్, తెలంగాణ ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటలు తోటాలు పేలాయని చెప్పుకోవచ్చు. గతంలో జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటలు తోటాలు పేలాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే రైతు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉందో నిజామాబాద్లో, ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ రోజు గడవడం కూడా కష్టంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేస్తూ ఉంది, కేంద్రము చెప్పిన దానికల్లా తల ఊపుతూ ఉంది, ఏదైతే నీరు మోటార్లకు సంబంధించి బోర్లకు మోటార్ మీటర్లు బిగియాలో ఆ మోటార్లు బిగించే విషయంలో కూడా కేంద్రానికి తలొగ్గింది, అప్పులు చేస్తే కానీ ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నడిచే పరిస్థితి లేదని చెప్పి తెలంగాణ మంత్రి విమర్శించడం జరిగింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ పాలకులు పరిపాలించినంతకాలం కూడా మనం వాళ్ళ చెప్పు చేతలోనే ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నాం, మనం మనకు నచ్చిన విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామంటూ కూడా వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా ఈరోజు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి కౌంటర్గా మంత్రి పేరుని నాని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే మేము మా రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము అప్పులు చేస్తున్నాం తప్పించి కేసీఆర్ లాగా బయటకు ఒక మాట లోపలికి ఒక మాట మాట్లాడలేదని చెప్పి కూడా పేరుని నాని వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రం కాడికి కేసీఆర్ ఎన్నిసార్లు వెళ్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో మాకు తెలుసు, లోపలికి ఒక విధంగా బయటికి ఒక విధంగా కేసీఆర్ లాగా మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మనిషి కాదని చెప్పి కూడా పేరుని నాని ఘాటుగానే వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేసీఆర్ కేంద్రం వద్దకు వెళ్ళేసి బయటేమో ప్రగల్భాలు పలుకుతూ లోపలికి వెళ్ళేసి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్న విషయం ఎవరికి తెలియదంటూ కూడా పేర్ని నాని ఘాటుగానే వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఎంత మేర అప్పులు చేసిందనేది కూడా ఒకసారి చూసుకోవాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకో పక్క పాడి గేదెల లాంటి హైదరాబాద్ని మీరు తీసుకొని అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించేసి కూడా మీరు ఇలా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా పేర్ని నాని ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఇంకో పక్క స్నేహం అంటే స్నేహం, డి అంటే డి అన్న విధంగా కూడా ఉంటుంది. మీరు స్నేహంగా ముందుకు వస్తే మేము స్నేహంగా వస్తాం, అలా కాకుండా డి అంటే డి అన్న విధంగా కూడా తేల్చుకుందామంటూ కూడా పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే సత్సంబంధాలు కొనసాగించాలన్నట్టు ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారో, ఈ నేపథ్యంలో మంత్రుల మాటల తోటాలు కొంతమేర రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని చెప్పి కూడా భావిస్తున్నారు నవీన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ కిషోర్.